ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా మీరంతా? మీ ఫ్యామిలీ క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరి కోసం ప్రతిరోజు చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనను దేవుడు వింటున్నారు. వినడం మాత్రమే కాకుండా ప్రార్థనకు జవాబును అనుగ్రహించే గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. నేనును నా కుటుంబం లేదా నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పినట్లుగా మీరందరూ కూడా కుటుంబంగా దేవుని సేవించండి. దేవుని యొక్క మార్గాల్లో నడవండి. ఆయన చిత్త ప్రకారం జీవించండి. సర్వోత్తమైన దేవుని దీవెనలు మీరు అనుభవిస్తారు. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ వాగ్దానం ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారు, ఆత్మలో బలపడుతున్నారు, మానసికంగా ధైర్యపరచబడుతున్నారు, శారీరకమైన ఆశీర్వాదాలు కూడా దేవుని నుండి మీరు పొందుకుంటున్నారు. అందుని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యు హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 7 అండ్ వర్స్ 7. అయితే ప్రభు అని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. చాలాసార్లు దేవుని యొక్క ప్రణాళికలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు మనం నిజంగా ప్రభువులో ఆనందిస్తాం. ఆ మాట జరగదు మరియు నిలవదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏ మాట జరగదు, ఏమి నిలవదు అని ఆలోచన చేస్తే ఆ పైన ఉన్న చరిత్ర మనం కొంచెం జాగ్రత్తగా చదవాలి. యూదా రాజ్యాన్ని ఆహాజు అనబడే వ్యక్తి పరిపాలన చేస్తున్న రోజులవి. ఆ సందర్భంలో ప్రక్కనే ఉన్న సిరియా దేశపు రాజు, అతని పేరు రెజీను, ఆ తర్వాత ఇస్రాయేలు గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాల్లో 10 ఒక ప్రక్కకి 2 ఒక ప్రక్కకి వచ్చినాయి. ఆ ఇస్రాయేలు రాజ్యానికి రాజుగా ఉన్న పెకహు, రెజీను మరియు పెకహు వీళ్ళిద్దరూ కలిసి యూదా రాజ్యం మీదకి, అనగా దావీదు వంశస్థుల మీదకి యుద్ధానికి వస్తున్నారు. వారు యుద్ధానికి రావడం మాత్రమే కాకుండా వారి హృదయాల్లో కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏంటి ఆలోచనలు అంటే, ఆహాజును తప్పించి అక్కడ మరొక వ్యక్తిని రాజుగా నిలబడదాం అని వాళ్ళు అనుకుంటున్నారట. ఇవి బహుశా ఆహాజుకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. శత్రువులు ఏమనుకుంటున్నారో, వారి ప్రణాళికలేంటో, ఆహాజును ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారో, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టే దైవజనుడు మరియు ప్రవక్తి అయిన యెషయాను దేవుడు పిలిచి, నువ్వు వెళ్ళి ఆహాజుతో ఈ వర్తమానం చెప్పు, ఈ సందేశం అతనికి అవసరమైనది. అట్ దిస్ టైమ్ హీ నీడెడ్ దిస్ మెసేజ్. యు మస్ట్ గో అండ్ కన్వే దిస్ మెసేజ్. నువ్వు వెళ్ళి సందేశం చెప్పు అన్నాడు. నీ మీదకి ఎవరైతే వస్తున్నారో వారు భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, వారు శక్తిగలవారే, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి వారు అనుకుంటున్నది జరగదు, అది నిలవదు అని చాలా ఖచ్చితమైన వాగ్దానాన్ని దేవుడు ఆనాటి దినముల్లో ఉన్న ఆహాజ్కి ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఎవరో శత్రువులు నువ్వు ఉత్తమమైన వాటిని అనుసరిస్తున్నందుకు, దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు, బైబిల్ పట్టుకున్నందుకు, ప్రభు ప్రేమలో వర్ధిల్లుతున్నందుకు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు లేదా నీ బంధువులే కావచ్చు, రోజు నీ చుట్టూ చేరి నిన్ను పలకరించే వాళ్ళే కావచ్చు, రహస్యంగా నిన్ను పతనావస్థలోనికి నెట్టేయాలని, చీకటిలోనికి నెట్టేయాలని, నిన్న ఇబ్బందుల్లోనికి తీసుకువెళ్ళాలని వారు చాలా ప్రణాళికలు వేసుకుంటున్నారేమో. బహుశా ఈరోజు కూడా, ఈ సమయంలో కూడా బహుశా కొంతమంది నీ పట్ల అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారేమో. నీ పతనాన్ని చూడాలని, నీ దుఃఖాన్ని చూడాలని, నీ ఓటమిని చూడాలని, నీ ఇబ్బందులను ఆస్వాదించాలని బహుశా చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారేమో. సర్వశక్తిగల దేవుడు, సర్వోన్నతుల దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వారు అనుకుంటున్న ఏ మాట నిలవదు, అది జరగదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది చాలా రకాలుగా నీ గురించి అనుకోవచ్చు. నీ ఉద్యోగం నుండి నేను టెర్మినేట్ చేయాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారేమో. నీ మీద రాంగ్ పిటిషన్స్ పెట్టాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారేమో. నీకున్న ప్రాపర్టీని లేదా అసెట్ని ఏదన్నా లాగేసుకోవాలని కొంతమంది తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారేమో. నీ మీద బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలో కొంతమంది ఉన్నారేమో. దేవునితో మాట్లాడుతున్నాడు, వారి ఆలోచనలు జరగవు, ఆ మాటలు నిలువవు. కారణం, సర్వరక్షకుడైన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణప్రదంగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, నీకు విరోధంగా రూపించమని ఆయుధం వరిదెల్లదు అని దేవుడు మాట్లాడాడు.
దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడని, నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావని ఈ వాగ్దానాలను కూడా మనం క్లెయిమ్ చేస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవని గమనించాలి. ఒక మాట వినండి దేవుని బిడ్డలారా, ప్రజల ఆలోచనలు, ప్రజల తలంపులు, ప్రజల ఉద్దేశాలు ఎప్పుడు నిన్ను ఓడించలేవు, ఎప్పుడు నిన్ను పతనావస్థలో నడిపించలేవు. దయచేసి వాటి గురించి భయపడద్దు. ఎవరో నీకు వచ్చి ఏదో చెప్పారు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని నీకు చెప్పినప్పుడు కానీ, ఆ వార్తలు నీకు తెలిసినప్పుడు కానీ, నువ్వు చేయాల్సిన పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ సమస్యను ప్రభు చేతిలో పెట్టు, నీ వ్యాజ్యాన్ని ప్రభు చేతికి అప్పగించు. నీ పక్షంగా పోరాడేవాడు ఆయన, నీకు మేలు చేసేవాడు ఆయన. నరుల ఎదుట తన్ను ఆశ్రయించు వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా నిలబడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉన్నారో, దేవుడు వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు. ఆ వారి మాటలు జరగట్లేదు, అవి నిలబట్టడం లేదు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు గనక ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మాత్రమే నీ జీవితంలో నెరవేరుతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, శత్రువు మా మీదకి వచ్చి మమ్మల్ని అలా చేయాలి ఇలా చేయాలని రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఆ మాట జరగదు, అది నిలవదని నువ్వు సెలవిచ్చావు. నువ్వు గొప్ప దేవుడు నాయన. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే శత్రు భయము చేత పీడించబడుతున్నారో, సమస్యలు ఇబ్బందుల చేత కొట్టబడుతున్నారో, నెట్టివేయబడుతున్నారో, వారందరి మీద ముట్టండి, కనికరించండి. శత్రు పన్నాగములు, ఉద్దేశములు ఏవి నెరవేర్చబడకుండానట్లుగా నీ కాపుదల, నీ భద్రత, నీ మహిమ, నీ ప్రభావము మా ప్రియుల మీద ఉంచండి. అత్యంత శక్తిగల దేవుడు నీవు గనక నీ శక్తిని నీ ప్రజల మీద కుమ్మరించండి. ఈ రోజంతట్లో కావలసిన విజయాన్ని మా ప్రియులకు దయచేయండి. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.